కరీంనగర్ కోతిరాంపూర్ గిద్ద గిద్దపెరుమాండ్ల ఆలయంలోని గోశాలలో గోపూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ఆర్య వైశ్య సమితి జిల్లా అధికార ప్రతినిధి సుద్దాల వెంకటేష్ ఆధ్వర్యంలో గోవులకు ప్రత్యేక పూజలు చేశారు గోవులకు పండ్లు కూరగాయలు ఆకుకూరలు అందించారు ఈ సందర్భంగా తెలంగాణ ఆర్య వైశ్య సమితి జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అనంతరం విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు రాధాకృష్ణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్య వైశ్య సమితి నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా గోరక్ష కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ఇప్పుడు నైన్టీ టూ నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు చేశాం గో ఎన్నో వందల గోవులను కాపాడడం జరిగింది అలాగే ఈ గోరక్ష అవార్డు అనేది నాకు ఒక మరో బూస్ట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది వీళ్ళు నన్ను గుర్తించారు అలాగే రాష్ట్రంలో చాలామంది గోరక్ష చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి నేను విశ్వంధు పరిషత్ జిల్లా కార్యదర్శి ఉట్కో రాధాకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎంకరేజ్మెంట్ చేసి అందరికీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను సవినంగా మనవి చేస్తున్నాను గోర గోరక్షకు గోరక్షణ చేయాలని చెప్పేసి గోలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా గోమాతను గుర్తించాలని చెప్పేసి మేము ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఈరోజు ఒక ఉద్యమం చేస్తున్నారు ఈరోజు తెలంగాణ సమితి ఆధ్వర్యంలో గిద్ద పెరిమళ్ళ టెంపుల్లో కొలిశెట్టి శివకుమార్ గారు జా ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చేస్తున్నటువంటి ధర్నకు సంఘీభావంగా గోమాతకు పూజ చేయడం జరిగింది